సమావేశంలో పలు బిల్లులకు మంత్రులు ఆమోదం తెలిపారు. ఆమోదం తెలిపిన బిల్లులు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఉపయసభల్లో ప్రవేశపెట్టున్నారు. బిల్లుల్లో ముఖ్యంగా ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అదే విధంగా పదవీ కాలం పూర్తయిన రాజ్యసభ సభ్యులు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. గుజరాత్ నుంచి బాబుభాయ్ కే శ్రీవేవ్ సింగ్లను బరిలో దింపుతోంది. ఈసారి తెలుగు రాష్ట్రాల వారికి చోటు దక్కలేదు. ఉదయం ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. గంటన్నర పాటు సాగిన సమావేశంలో పలు బిల్లులకు మంత్రులు ఆమోదం తెలిపారు. ఆమోదం తెలిపిన బిల్లులు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. బిల్లుల్లో ముఖ్యంగా ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అదేవిధంగా పదవీ కాలం పూర్తయిన రాజ్యసభ సభ్యుల అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. గుజరాత్ నుంచి బాబుభాయ్ శ్రీవేవ్ సింగ్లను బరిలో దింపుతోంది. ఈసారి తెలుగు రాష్ట్రాల వారికి చోటు దక్కలేదు.